గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెరీన్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి నగర శివాలయం దగ్గర బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500 మంది మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నాడు వెరీన్ నగర్ ఎట్లుండెనో నేడు ఎలా మారిందో చూడాలన్నారు. వర్షం వస్తే చాలు వరదలతో ఇబ్బంది పడే కాలనీ వాసులు ట్రంక్ లైన్ తో తీర్చినట్లు తెలిపారు. అధికారులకు వచ్చిన వెంటనే స్థానికులకు పాటలు అందించడానికి కృషి చేస్తున్నాము అన్నారు. పెద్ద ఎత్తున యువత బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా సాయిగాని వాళ్ళ టీం అందరు కూడా తప్పకుండా పార్టీలో గుర్తింపు కూడా ఇవ్వడం జరుగుతుందని మీకందరికి మరొకసారి మళ్ళీ చేస్తూ, ఈరోజు పిల్లలందరితో పాటు అమ్మలందరూ వచ్చున్నారు. పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తా ఉంటారు. చదువుకున్న అబ్బాయి ఒక ఆలోచిస్తున్నాడంటే ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, స్థానికంగా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారని అమ్మలందరూ కూడా ఈరోజు సబితమ్మ వచ్చింది, సబితమ్మ ఎంత నడవాలి, కేసీఆర్ ఎంత నడవాలని ఆలోచనతోని వచ్చిన ప్రతి అక్క చెల్లెళ్ళకి అమ్మలకందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ తప్పకుండా మీ అభిమానాన్ని మీ చూపే ప్రేమని తప్పకుండా నిలబెట్టుకోవడానికి నేను కాని నాతో పాటు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం ప్రయత్నం చేస్తామని మీకందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు 2009లో నేను ఇక్కడికి వచ్చినాను. ఆ రోజు లెనిన్ నగర్ పరిస్థితి చూస్తే ఎట్లా ఉండింది అనేది మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్నంత వరకు అప్పుడున్న అవకాశాన్ని బట్టి కనీసం ఆ రోడ్లు అవన్నీ వేసే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన అందరికీ తెలుసు వర్షాలు పడ్డప్పుడు లెనిన్ నగర్ లో పరిస్థితి ఎట్లుండేది, ఎంత ఇబ్బంది పడే వాళ్ళు. వర్షం వస్తుందంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉన్న సందర్భం లెనిన్ నగర్ లో చూశాను నేను. అప్పుడు ఆలోచించుకున్నాం ఏం చేయాలి, పేదవాళ్ళని ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ తప్ప ఇంకెక్కడ వెళ్ళలేరు, వర్షం వచ్చినప్పుడు ఇల్లే ఇచ్చిపెట్టిపోతున్నారు, ఇంట్లో ఉన్న సామానంతా నాశనం అయిపోతుంది. వాటిని ఆఫీసర్లు ఒక లెక్క చెప్పారు, పైకెళ్ళి వస్తున్న శాంక్షన్ కావాలంటే 6 కోట్లు ఇచ్చున్నాం, కానీ తొవ్వి వేయాలంటే పైకెళ్ళి వేయలేమని ఆలోచించ నీళ్ళు బయట పోతే కదా అని ఆలోచించినాం. కాలు చేయాలంటే ఆ రోడ్ కట్టదవ్వాలి, కట్టదవుతే కట్ట పక్క పెద్ద పైపులు ఉన్నాయి నీళ్ళు, అది వలిగిపోతుంది. అది వలగకుండా ఇవ్వకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక చిన్న ఒక నాలలాగా వేసిన అరగంటకి మీ దగ్గర నీళ్లు చుక్క నీళ్లు లేకుండా వెళ్ళిపోతున్నాయా లేదో ఒకసారి ఆలోచించండి. మరి 2 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు వానలు వచ్చినా ఏమంటుంది, నీళ్ళు రాకపోతే ఏమైతే వస్తాయి గట్లే అంటుంది. కానీ ఈరోజు వస్తే నీళ్ళే రాదు, పేదవాళ్ళు కాబట్టి ఏదో జాగ దొరుకుతాడో కట్టుకున్నారు. మరి వాళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ నాలో వేసుకోవడం జరిగింది. దానిలో నీళ్ళని బయటికి పోతా ఉన్నాయి. రెండవది ఏంటరా, మంచినీళ్ళు కానీ ఇంకా ముందు ఎవరు సీన్ చెప్తుందిరా, మంచినీళ్ళు ఎవరు తెచ్చిందంటే ఖచ్చితంగా సబితమ్మ తీసుకొచ్చింది. ఊర్లు ఎవరు వేసిందంటే నేనున్నప్పుడు వేసుకుంటూ వచ్చిందాం, పెద్ద నాలా ఉండేది డ్రైన్, ఆ డ్రైన్ సంబంధించి పని చేసుకుంటూ ఒకటి 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 కేసీఆర్ పార్టీలో చేరిన మా అక్క చెల్లెలు అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ ప్రేమగా అభిమానంగా వేసుకున్నప్పుడు మీ నాయకులు చూసినా మిమ్మల్ని చూసినా ఈ పార్టీ మీద అమ్ములందరూ